కీర్తనలు 88వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండియున్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని, నేను త్రాణ లేనివాని వలె అయితిని, చచ్చిన వారిలో విడివబడిన వాడనైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారుగదా, అగాధమైన గుంటలోనూ చీకటిగల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీయూ నన్ను ముంచుచున్నవి. నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు. వెలుపలికి రావల్లా గాయకుండా నేను బంధింపబడియున్నాను, బాధచేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీవైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. యెహోవా, నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడిచుటకు ఎలా, నీ ముఖము నాకు చాటుట ఎలా. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలువరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లియున్నది, నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొనియున్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు, చీకటియే నాకు బంధువర్గమాయెను.